ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సత్తెనపల్లి టికెట్ విషయమై కోడెల కొడుకు అలకబూనిన సమయంలోనే మాజీ మంత్రి పుల్లారావు హాట్ కామెంట్స్ చేయడం పార్టీలో కలకలం రేపుతుంది. అసలు పుల్లారావు ఏమన్నారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టీడీపీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. ఫౌండేషన్ ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావిడే. ఫౌండేషన్లు ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలను ఎంటర్టైన్ చేస్తే ఎలా? అక్కడో 10,000 ఇక్కడో 10,000 ఇచ్చి టికెట్లు కావాలంటే ఇచ్చేస్తారని ఔత్సాహిక నేతలపై ధ్వజమెత్తారు ప్రత్తిపాటి. ఇప్పుడేదో పార్టీ టికెట్ కోసం 1,00,000 ఖర్చు పెట్టి హడావిడి చేస్తారు, ఆ తరువాత చేతులెత్తేస్తారని, ఎన్నికల ముందే ఫౌండేషన్ ట్రస్ట్ పేర్లతో నేతలు హడావిడి చేస్తారని విమర్శించారు. 4 ఏళ్ల పాటు ఈ ఫౌండేషన్ ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయటం అంటే మాటలా? ఇలా ఫౌండేషన్లు ట్రస్టుల పేరుతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలవగానే వెళ్లిపోతారని, ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే, విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయటానికో ఇలాంటి నేతలు వస్తారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఉన్న నేతలకు, గెలుస్తామనే ధీమా ఉన్న నేతలకు ఎవరొస్తే ఏంటి, పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష్యం ప్రవీణ్ కు చిలకలూరిపేటకు సంబంధమేమిటి? ప్రవీణ్ కు చిలకలూరిపేటలో ఓటే లేదు. చిలకలూరిపేటలో జరుగుతున్న పరిణామాలు పార్టీకి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని పుల్లారావు చెప్పుకొచ్చారు. పుల్లారావు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టీడీపీ యువనేత భాష్యం ప్రవీణ్ పై అక్కసు వెళ్లగక్కుతున్నట్లు కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో చిలకలూరిపేట ప్రాంతంలో భాష్యం ప్రవీణ్ పేరు తెగ ప్రచారంలో ఉంది. చంద్రబాబు 73వ పుట్టినరోజు సందర్భంగా 73 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. అంతేకాదు, భాష్యం ప్రవీణ్ పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధికి సాయం చేయటం, వీధి వ్యాపారులకు టిఫిన్ తోపుడు బండ్లు పంపిణీ చేయటం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయటం, అమరావతి రైతులకు విరాళం ఇవ్వడం, ఇలా జనంలో పాపులారిటీ పెంచుకుంటున్నారు ప్రవీణ్. అయితే రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ను ప్రవీణ్ ఆశిస్తున్నారో లేకుంటే పుల్లారావు ఊహించుకుంటున్నారో తెలియట్లేదు, కానీ ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రవీణ్ ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ్ ను టీడీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు నియోజకవర్గానికి అన్ని తానే చూసిన తన పరిస్థితి ఏంటి అని కోడెల శివరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ను మాజీ మంత్రి నక్క ఆనందబాబుతో కలిసి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు వెళ్లి బుజ్జగించారు. ఆ తర్వాత శివరాం కాస్త మెత్తపడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలుగా భారీగా ఫ్లెక్సీలతో కార్యక్రమాలు చేపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు. ఆయన కూడా కన్నాని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయనకు అధికారంలోకి వచ్చాక ఓ మెడికల్ కాలేజ్ ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో సైలెంట్ అయినట్టు సమాచారం. తాజాగా ఈ వ్యవహారంపైనే పత్తిపాటి పుల్లారావు కూడా స్పందించారు. కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, శివరాంకి ఎన్నికల ముందో లేకుంటే ఆ తర్వాత టీడీపీ న్యాయం చేస్తుందని పుల్లారావు చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ కలిశారు. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత తొలిసారి టీడీపీ కార్యాలయానికి కన్నా వచ్చారు. ఈ సందర్బంగా చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే సత్తెనపల్లిలో కోడెల శివరాం పంచాయతీ నడుస్తుండగానే చంద్రబాబును కన్నా కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి చూస్తే అటు సత్తెనపల్లి పంచాయతీకి పులిస్టాప్ పడకముందే ఇప్పుడు చిలకలూరిపేట ఇష్యూ మొదలైంది. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు ఎవరికి ఎక్కడ టీటీడీని ఎమ్మెల్యే టికెట్ రావాలన్నా మాజీ మంత్రి ప్రత్తిపాటిని ప్రసన్నం చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రత్తిపాటి టికెట్ గురించే చర్చ జరుగుతూ ఉండటం విశేషం. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనడానికి ఇది నిదర్శనమేమో. టీడీపీలో
టీడీపీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. ఫౌండేషన్ ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావిడే. ఫౌండేషన్లు ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలను ఎంటర్టైన్ చేస్తే ఎలా? అక్కడో 10,000 ఇక్కడో 10,000 ఇచ్చి టికెట్లు కావాలంటే ఇచ్చేస్తారని ఔత్సాహిక నేతలపై ధ్వజమెత్తారు ప్రత్తిపాటి. ఇప్పుడేదో పార్టీ టికెట్ కోసం 1,00,000,000 ఖర్చు పెట్టి హడావిడి చేస్తారు, ఆ తరువాత చేతులెత్తేస్తారని, ఎన్నికల ముందే ఫౌండేషన్ ట్రస్ట్ పేర్లతో నేతలు హడావిడి చేస్తారని విమర్శించారు. 4 ఏళ్లపాటు ఈ ఫౌండేషన్ ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయటం అంటే మాటలా? ఇలా ఫౌండేషన్లు ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలవగానే వెళ్లిపోతారని, ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయటానికో ఇలాంటి నేతలు వస్తారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఉన్న నేతలకు, గెలుస్తామనే ధీమా ఉన్న నేతలకు ఎవరొస్తే ఏంటి, పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష్యం ప్రవీణ్ కు చిలకలూరిపేటకు సంబంధమేమిటి? ప్రవీణ్ కు చిలకలూరిపేటలో ఓటే లేదు. చిలకలూరిపేటలో జరుగుతున్న పరిణామాలు పార్టీకి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని పుల్లారావు చెప్పుకొచ్చారు.